हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज अयिते नेनु तेलंगाणा स्टाइल लो गारेल एला चेयालो चूपिस्तानंडी। नेनु एला चेस्तानो ना प्रोसेस चेप्तानु मीकु। मुंदुगा अयिते ओक मिक्सी जार तीसुकोवाली। अंदुलो ओक 10 वरकु पचिमिर्चि तीसुकुन्नानु। तर्वात ओक अल्लं मुक्क तीसुकुन्नानु। वेल्लुल्लि तीसुकुन्नानंडी, 4 गंटल वरकु तीसि उल्चानु। इंदुलो कोंचेम जीलकर्र कूडा तीसुकोवाली, कोंचेम करिवेपाकु कूडा याड चेसानु। इदि मिक्सी चेसुकोवाली कच्चापच्चागा। చేసుకొని మిక్సీ చేసిన దాన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడైతే నేను కేజీ బియ్య పిండి తీసుకున్నానండి, పట్టిచింది। దీనిలో ఇందాక మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కలుపుకోవాలండి। ముందుగా నేను ఒక 1 అవర్ ముందు పెసరపప్పు నానబెట్టానండి, 4 టేబుల్ స్పూన్స్ వరకు అది తీసుకున్నాను పెసరపప్పు। ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను వేడిది, అప్పాలు కరకరలాడుతూ ఉంటాయండి, అలా తీసుకుంటే అలా స్పూన్ తో కలపాలండి మొత్తం కలిసేలా। ఇప్పుడు ఉప్పు కారం తీసుకోవాలండి, ఒకసారి టేస్ట్ చూసి తీసుకోవాలండి ఎలా ఉందో। ఇప్పుడు వీటిని చేతితో కలపాలండి। ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోస్తూ కలపాలండి పిండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలపాలి। మొత్తం ఒకేసారి పోయకూడదండి వాటర్, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలపాలండి। ఇలా మొత్తం స్మూత్ గా కలుపుకోవాలి, మరి లూజ్ గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి। ఇప్పుడు పిండి ఎండకుండా ఉండడం కోసం ఒక తడి క్లాత్ తీసుకొని దీన్ని మొత్తం కవర్ చేయాలండి। మిగతా పిండిని మనం చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి। ఈ విధంగా అన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు పూరి ప్రెసింగ్ మెషిన్ ఉంటది కదా అండి, అది తీసుకొని కవర్ కి 2 సైడ్స్ ఆయిల్ రాయాలండి। ఆయిల్ అప్లై చేసి ఈ బాల్ తీసి ప్రెస్ చేయడమేనండి। ఇప్పుడు దీన్ని కవర్ తీయాలండి మెల్లగా। ఇదే విధంగా అన్ని అప్పాలు చేసుకోవాలండి। తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని ఒకటి వేయాలండి। కాల్తున్న కొద్ది ఒక్కొక్క సైడ్ తిప్పుకుంటూ కాల్వాలండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్వాలి, లేకుంటే మాడిపోతుంటాయండి అప్పాలు। ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కి టర్న్ చేయాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు అప్పాలు మొత్తం కాలిపోయాయండి, ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం, ఇంతేనండి। మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలండి। చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా ఉన్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। వీడియో గనుక నచ్చితే ఒకసారి చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। థాంక్యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।